థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ అనగా మన తెలుగులో థైరాయిడ్ అనేది గ్రంథి ఉంటుంది ఒక మన నెక్ ముందులో, అది థైరాయిడ్ గ్లాండ్ అంటాం. సో దానిలో ట్యూమర్స్ గురించి మాట్లాడుతున్నాం. దాని ట్రీట్మెంట్ లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటని దాని గురించి నేను చెప్తున్నాను. సో బేసికలీ మనకు థైరాయిడ్లో ఒకటి నాన్ క్యాన్సరస్, క్యాన్సరస్ రెండు గడ్డలు రావచ్చు. సో క్యాన్సరస్ ఉంటేనే దానికి ట్రీట్మెంట్ సర్జరీ లేకుంటే రేడియేషన్ అనేది ట్రీట్మెంట్ ఉంటుంది. సో నాన్ క్యాన్సరస్ గడ్డల్లో నాడుల్స్ అంటాము, దానికి ట్రీట్మెంట్ లేటెస్ట్ ఏంటంటే ఇంతకు ముందేమో దానికి కూడా సర్జరీ చేసేవారు అవసరం ఉంటే. సో ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ అనేది చేంజ్ అయిపోయింది. ట్రీట్మెంట్ ఇప్పుడు మనకు సర్జరీ చేయకుండానే చిన్న చిన్న సుదులతోనే లేజర్స్తోనే మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. సో అందరికీ అవసరం పడుతుందని చాలామంది అడగవచ్చు. సో చాలామందికి ఈ నాన్ క్యాన్సరస్ గడ్డలు ఏసిమ్టమాటిక్ ఉంటాయి, అంటే దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు, మనం స్కానింగ్లోనే మనకు బయటపడుతుంటాయి. సో అందరికీ అవసరం లేదు. ఎవరికి అవసరం పడుతుందంటే ఆ గ్లాండ్ వల్ల ప్రెజర్ సింప్టమ్స్, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, లేకుంటే హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చిన వారికి, లేకుంటే కాస్మెటిక్ ప్రాబ్లం అంటే నెక్లో కూడా మనకు గడ్డ లేక బాగా గలీజ్గా కనబడుతున్నప్పుడు దానికి ట్రీట్మెంట్ అనేది అవసరం పడవచ్చు. సో దానికి ఇంతకుముందు ఏం చేసేవారంటే ఆపరేషన్ చేసేసి దాన్ని తీసేవారు. ఆపరేషన్ చేస్తే మన నెక్ మీద చిన్న స్కారింగ్ అనేది వచ్చేదండి, చాలా గలీజ్గా చూడడానికే ఉండేది. సో ఇప్పుడు అది కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే చిన్న సూదులతోనే లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. లేజర్ తోని మనకు అది డే కేర్ ప్రొసీజర్, మనకు కటింగ్ ఉండదు, ఏముండదు. ఒక 20-30 నిమిషాలలో ఆ గ్లాండ్, అది గ్లాండ్ లోపల ఉన్న నాడ్యూల్ గడ్డని మనం దాన్ని హీట్తో కాల్చేస్తాం. కాల్చేస్తే లోపల లోపల మెల్లమెల్లగా ఒక ఇయర్ టైంలో మొత్తం షింక్ అయిపోతుంటుంది. అరౌండ్ 90-95% వరకు షింక్ అయిపోతాయి. సో దానికి మనకి ఇప్పుడు సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ అవుతుందండి. సో మనం మావెన్ మెడికల్ సెంటర్లో లేజర్తోని మైక్రోవేవ్ అబ్లేషన్తో రెండింటితో కూడా మనం ట్రీట్మెంట్ చేస్తున్నామండి. సో ఇప్పుడు అడ్మిషన్ లేదు, సర్జరీ కూడా లేదు. సో సర్జరీతో మనకు చాలా డిసడ్వాంటేజెస్ ఉండేది. అందులో ఒకటి ఏంటంటే చెప్పినట్టు ఒక స్కారింగ్ అనేది వచ్చేది, అంటే ఒక గలీజ్గా ఒక స్కార్ కనబడేది. అదే కాకుండా సర్జరీ అయిన వాళ్ళ పేషెంట్లలో లైఫ్ లాంగ్ మెడిసిన్స్, ఎందుకంటే హైపోథైరాయిడిజం అనేది వస్తుంది సర్జరీ చేస్తే. ఇంకోటి హైపో కాల్షియమియా, అంటే కాల్షియం కూడా బాడీలో తగ్గిపోతుంది. సో వైటమిన్ డి, తర్వాత లివోథైరాక్సిన్ అనేది మెడిసిన్, అది లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి వచ్చే అవసరం పడుతుంది. ఇప్పుడు ఈ లేజర్తో చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది హైపోథైరాయిడిజము, హైపో కాల్షియం అనేది రాదండి. సో మెడిసిన్స్ మనం లైఫ్ లాంగ్ తీసుకునేది కూడా ఉండదు. సో చాలా అడ్వాంటేజెస్ అండి. ఇప్పుడు మనం ఇది ఈ ట్రీట్మెంట్ మనం మ్యావెన్ మెడికల్ సెంటర్లో కూడా స్టార్ట్ చేస్తాము. సో ఎవరికైనా గ్లాండ్స్ ఉండి ఉంటే మనము గడ్డలు, అంటే గ్లాండ్ లోపల నాడుల్స్ ఉంటే సో దాన్ని మనం వితౌట్ లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చు. అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు బినైన్ ట్యూమర్స్లో కూడా సిస్టిక్ నాడుల్స్, సాలిడ్ నాడుల్స్ ఉంటాము. సిస్టిక్ నాడుల్స్ ఉండేమో దానికి కొన్ని ఇథనాల్ అనే ఒక ఆల్కహాల్ ఉంటుంది, ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసి దాన్ని కూడా మనం వితౌట్ లేజర్తో కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. మిగతా వాటికి కొద్దిగా సాలిడ్ ట్యూమర్స్ ఉన్న వాటికి ఈ లేజర్తో ట్రీట్మెంట్ చేస్తాం. సో ఇది డే కేర్ ప్రొసీజర్. మనకు అడ్మిషన్ కూడా, మన జనరల్ అనస్థీషియా కూడా అవసరం ఉండదు, వేరే సర్జరీలో జనరల్ అనస్థీషియా కూడా అవసరం పడుతుంది. ఇళ్ళడేమో కొద్దిగా మైల్డ్ సెడేషన్, లోకల్ అనస్థీషియాలను మనం ట్రీట్మెంట్ అయిపోతుంది అనేది. సో ఇది లేటెస్ట్ ట్రీట్మెంట్ అండి. సో ఎవరికన్నా థైరాయిడ్ గ్లాండ్స్, నాడ్యూల్స్, గ్లాండ్ లోపల నాడ్యూల్స్ ఉండి బినైన్ నాడ్యూల్స్ అని, దానికి ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలండి. ఎఫ్ఎన్ఎస్సి అంటాము, ఎఫ్ఎన్ఎస్సి అనేది మనం చిన్న సూతని చిన్న ముక్క తీసేసి మనం టెస్టింగ్ పంపుతాం. అప్పుడు మనం కన్ఫర్మ్ అయిపోయినప్పుడు, బినైన్ ట్యూమర్ కన్ఫర్మ్ అయినప్పుడు, తర్వాత నేను చెప్పినట్టు సిమ్టమ్స్ ఉంటే దానికి మనం ట్రీట్మెంట్ మనం వితౌట్ ఆపరేషన్ మనం విత్ లేజర్ వీ కెన్ డూ ఇట్ అండి.